మనం అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టింది 9 9½ సంవత్సరాల కిందట మాత్రమే అంతకంటే ముందు ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 11 పర్యాయాలు 1 2 కాదు 11 సార్లు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ 6 దశాబ్దాలు అధికారాన్ని అనుభవించింది కాంగ్రెస్ పార్టీ మరి 6 దశాబ్దాలు అధికారాన్ని అనుభవించిన పార్టీ ఇవాల ఇక్కడికి వస్తా ఉంటే బాధ అనిపిస్తుంది ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ వాళ్ళు ఏదో అడ్డుకుంటాం అని పిలుపునిచ్చారంట ఎందుకు అని అడిగాను నేను మంత్రి గారిని ఎందుకు అడ్డుకుంటారు ఏం వచ్చింది ఏం తక్కువైందని అడ్డుకుంటారని అడిగినా అడిగితే ఆయన అన్నారు మనం ఏదో మాట ఇచ్చామంట ఆ మాట నిలుపుకోలేదంట అందుకే అడ్డుకుంటారంట ఇదివరకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంట అన్నారు నేను ఒక్కటే దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఎప్పుడో ఒక మాట ఇచ్చి ఉంటే నిజంగానే ఇచ్చి ఏదైనా కాకపోయింటే తప్పకుండా చేస్తాం ఆ విషయంలో అడగొచ్చు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించవచ్చు వేదికలు పంచుకోవచ్చు ప్రజాస్వామికంగా అడగవచ్చు శాసనసభలో అడగొచ్చు కార్పొరేషన్లో అడగొచ్చు ఇంకా ఇతర వేదికల ద్వారా అడగొచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా తప్పకుండా ప్రభుత్వాన్ని అడగాల్సిందే మరి ఆ మాటకు వస్తే నేను అడిగేది ఈ 9 ఏళ్లలోనే మేమేదో చేయాల్సి ఉండే చేయలేదు అని కాంగ్రెస్ వాళ్ళంటే మరి నేను అడుగుతా ఉన్నా 6 దశాబ్దాల్లో మీరు ఇచ్చిన మాటలు మీరు చేసిన మోసాలు మీరు చేసిన దగ ఆరు దశాబ్దాలు ప్రజల అధికారం ఇచ్చినా మీరు మాకు వదిలిపెట్టిపోయిన సమస్యలు వాటికి మిమ్మల్ని అడ్డుకోవాలా లేదా అడ్డంగా పెట్టి తొక్కాలా ఆలోచించమని చెప్పి మా అన్నదమ్ముల్ని ఆడబిడ్డల్ని కూడా అడుగుతా ఉన్నా ఇది కరెక్ట్ కాదా 6 దశాబ్దాలు అధికారం ఇస్తే ప్రజలు కరెంట్ ఇవ్వాలని అసమర్థులు రోజుకి కనీసం 6 గంటలు 6 గంటలు కూడా వ్యాపారానికి సరిగ్గా ఇవ్వాలని అశక్తులు అసమర్థులు ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీద మాట్లాడతామంటే ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించమని కోరుతా ఉన్నా